ఈ సమాజం మీద విరక్తి పట్టి ఈ రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలవడం, అడ్డం పెట్టుకోవడం, దాని మీద రద్దీ పొందడం, వాళ్ళ ఆస్తుల కోసం ఏదో పొలిటికల్ గా ఆ పార్టీలో చేరడం, ఈ పార్టీ సింబల్ మీద ఆ పార్టీకి ఓటు మళ్ళీ అమ్ముకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మనకి ఉపయోగపడే వ్యక్తిని కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇలాంటి స్వతంత్ర అభ్యర్థిగా ఏసి ధనము ధాన్యము ఉన్న వాళ్ళని గెలిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే మీ అందరికీ దగ్గరికి అవకాశం ఉంటుంది. ఉన్నోడు ఉన్న కోర్టులో ఉన్నోడు పెట్టడం ఇండిపెండెంట్ చేసిన ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ చేసిన అభ్యర్థిని గెలిపియండి. ఏ ఇండిపెండెంట్ గా ఉన్న అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏమి లేదు, కానీ ఉన్న వాళ్ళకే కోట్లు కోట్లు దోసుకోవడం కోసం ఈ సమాజం దీనికోసమేనా? గాంధీ గారు చెప్పింది ఏంటి, మన స్వార్థం ఉండకూడదు అన్నారు. కానీ ఇలాంటి రాజకీయంలో ఎన్ని కొట్టుకోవడం అవసరం లేదు. నిజాయితీగా ఇండిపెండెంట్ కూడా అభ్యర్థి ప్రతి ఒక కార్యకర్త కానీ ప్రతి ఒక్క ఓటర్ కానీ ఆయన ఓటు వేస్తే ఈ ఒక్క ఓటు వేస్తే నేను గెలుస్తానా అని ఆలోచించొద్దు. ఇండిపెండెంట్ ఎక్కడ ఇండిపెండెంట్ వేసినా కానీ ఆ ఏ క్యాస్ట్ అయినా, క్యాస్ట్ ముఖ్యం కాదు, అందరం మనుషులమే, ఏ క్యాస్ట్ అభ్యర్థి అయినా ఇండిపెండెంట్ గా మంచి వ్యక్తి అనుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి మీరు గెలిపేయండి. ఈ తెలంగాణకి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిపిస్తే మేము డోర్ కొట్టి పెళ్లి కొడితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి అన్న ఏం కావాలి, నీకు ఏం విషయం, ఏమైనా జరిగింది అంటే అభ్యర్థి కావాలి. అలాంటి నాయకులు ఉండాలి. ఈ తెలంగాణకి ప్రతి ఒక్కరికి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాలని, ఈ రాజకీయాన్ని తుడిచిపెట్టాలని ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా స్వతంత్ర అభ్యర్థి ఎక్కడ ఉన్నా కానీ ఏంటే మంచి వ్యక్తి అనుకుంటే మీరేయండి. మీ మనమే మన ప్రజలే, మనమే వాళ్ళని బాగు చేస్తున్నాం. కోర్టున్నోడంటున్నా ఒక ఎమ్మెల్యే గారికి పోవాలన్నా, ఒక మంత్రి గారికి పోవాలన్నా, ప్రతి ఒక్కళ్ళు పిఏ గారికి పోవాలన్నా పిఏ నడగాలి, పిఏ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారికి పోవాలి, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మంత్రి గారికి సమస్య వచ్చింది సమస్య గారు చెప్పుకోవాలంటే మంత్రి గారి గారికి పోవాలంటే ఒకనాడు కాదు, రెండు రోజులు కాదు, వారం రోజులు పడుతుంది. అయినా ఎమ్మెల్యే చెప్పినా పని కావట్లేదు, మంత్రి గారికి చెప్పినా పని కావట్లేదు. ఈ ఓట్లు అప్పుడు దండాలు పెడుతున్నారు, దండం ఎందుకు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు నిజాయితీపరుడైతే దండం పెట్టకుండా నువ్వు గెలిచే శక్తి ఉంటే రూపాయి పెట్టకుండా గెలిచి నాది నిజాయితీపరుడని వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన నేను గెలిచిన పలాని ఎత్తి నేనని చెప్పుకోవడానికి ఇలవ మంచితనం ఒక ఇలవ ఇలవ అనేది ఉంటుంది. చెప్పండి. పత్తిపా వ్యాపారం సన్నా నారాయణ ఊరు వల్లీపురం 7వ డివిజన్ ఖమ్మం.